హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. పొద్దు పొద్దున్నే లేవగానే చిన్న మాత్రం అంట్లు తోముతున్నాడు. చిన్న అంట్లు తోమడం అయిపోయిన తర్వాత నేను అంట్లు కడుగుతాను. మరి ఈ అంట్ల సోది ఎందుకు చెప్తున్నారని మీకు డౌట్ రావచ్చు. చిన్ననే చెప్తారు. చిన్న చెప్పు. చిన్న ఉస్మానియా బిస్కెట్ చేయాలి. ఉస్మానియా బిస్కెట్లు రెడీ చేయడానికి ఇంట్లో ప్లేట్స్ అట్లా లేవు కాబట్టి అన్ని క్లీన్ అయితే చేసుకుంటున్నాం. చాలా ఈజీ ప్రాసెస్ లో ఓవెన్ లేకుండా ట్రిప్ ట్రిప్ కి ఒక 20-30 బిస్కెట్లు బేక్ చేసుకోవచ్చు. ఓవెన్ లేకుండా కుక్కర్ లోనే బేక్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ లో మన ఇంట్లో ఉండే వస్తువులతోటే ఉస్మానియా బిస్కెట్లు ఎట్లా రెడీ చేసుకోవాలో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ మాత్రం ది బెస్ట్ ఉంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకున్నా. మిక్సీ జార్ లో ఒక కప్పు చక్కెర వేస్తున్నా. నేను ముందుగానే చక్కెరలో ఇలాచీలు వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఆ ఇలాచి పొడిని కూడా ఇందులో వేసేస్తున్నా. చక్కెరలో బేకింగ్ పౌడర్ కూడా కొద్దిగా వేస్తున్నా. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దాం. ఇలా చక్కెరను వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న చక్కెర పొడిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. మనం ఏ కప్పుతో చక్కెరను తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు నెయ్యి తీసుకుంటున్నా. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం. చక్కెర వేసి కలిపిన తర్వాత చూడండి, చిక్కటి పేస్ట్లా రెడీ అయిపోయింది కదా. ఇందులో 2 కప్పుల మైదా వేస్తున్నా. మైదా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాం. మైదా పిండి వేసి మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలా చేస్తే ముద్దలా ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత ఇందులో నీళ్లు మాత్రం వేయకూడదు. ఇందులో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటున్నా. కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో చపాతి పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. పిండిని మొత్తం ఇలా చపాతి పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకున్న తర్వాత ఈ పిండికి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కలుపుకున్న పిండిని వెంటనే చపాతి బండ పైన పెట్టుకొని కొంచెం మందం చపాతీలా చేసుకుందాం. ఇలా మందం చపాతీలా చేసుకున్నాక ఒక వాటర్ బాటిల్ మూత తీసుకున్నా. దీంతో కట్ చేసుకోవాలి బిస్కెట్లు. మనకు పెద్ద సైజు బిస్కెట్స్ కావాలనుకుంటే ఏదైనా పెద్ద సైజు మూతతో కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను మాత్రం ఇది మీడియం సైజు కాబట్టి దీంతో కట్ చేస్తున్నా. అంతే, బిస్కెట్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేస్తున్నా. ఒక ప్లేట్ తీసుకుంటున్నా. ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మనం రెడీ చేసుకున్న బిస్కెట్లని ఇలా పెట్టుకోవాలి ప్లేట్లో. కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి, మరీ దగ్గర దగ్గర కాకుండా. వీటిని బేక్ చేసుకుందాం. ఇవి బేక్ చేసుకున్న తర్వాత వీటిని కూడా బేక్ చేసుకుందాం. ఎక్స్ట్రా పిండి ఉంది కదా, వాటిని కూడా రెడీ చేసుకుని బేక్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక మందపాటి కుక్కర్ గిన్నె పెట్టుకున్నా. దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకుంటున్నా. ఈ కుక్కర్ గిన్నె వేడెక్కాల్సిన అవసరం లేదు. వేడెక్కిన తర్వాత అయితే మనకు ప్లేట్ పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ముందుగానే ప్లేట్ పెట్టేస్తున్నా. కుక్కర్కి మూత పెడుతున్నా. మూత పెట్టేటప్పుడు మాత్రం రబ్బర్ పెట్టకూడదు. కుక్కర్ మూతకు విజిల్ కూడా పెట్టకూడదు. మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉస్మానియా బిస్కెట్లు రెడీ అవుతాయి కాబట్టి 20 నిమిషాల పాటు వదిలేద్దాం. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలని చెప్పినాను కదా. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా. కాకపోతే మధ్యలో ఒకసారి మూత తీస్తున్నా, ఎందుకంటే బిస్కెట్లను రివర్స్ చేయాలి కాబట్టి. ఇంకా మీడియం ఫ్లేమ్ మాత్రం 15 నిమిషాలు అయిపోలేదు. మూత తీస్తున్నా. కొద్దిగా కలర్ చేంజ్ అయింది చూసారు కదా. పట్టుకుని ఇవేం వేడి ఉండవు కదా. కొద్దిగా కలర్ చేంజ్ అయింది చూడు. మిగతా వాటిని కూడా తిప్పుతా. కొద్దిగా అతుక్కున్నట్టున్నాయి కాబట్టి తిరగట్లేదు. వేడి కుక్కర్గానే కలుతుంటా, అది సెగ వస్తుంది. నాకేం తగలట్లేదు కానీ రివర్స్ చేసినాం కదా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని బేక్ చేసుకుందాం. మధ్యలో బిస్కెట్లను తీసి ఒకసారి తిప్పుకున్నాం కదా. ఇప్పుడు మూత తీస్తున్నా. మొత్తం 20 నిమిషాలు అయిపోయింది. 20 నిమిషాల తర్వాత మూత తీస్తున్నా. పర్ఫెక్ట్గా రెడీ అయి ఉంటాయి చూసినారు కదా. రెండు సైడ్లా మంచి కలర్ అయితే వచ్చింది. వేడి వేడిగా ఉన్నాయి.
ఇప్పుడు మాత్రం కొద్దిగా మెత్తగా ఉంటాయి ఎందుకంటే వేడి మీద ఉన్నాయి కాబట్టి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. నెమ్మదిగా కింద ప్లేట్ తగులితే వేడి అవుతుంది. అసలు వేడి వేడిగా ఉన్నాయి బిస్కెట్లు. జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది చేయికి తగిలితే కూడా బొబ్బలు వచ్చేస్తాయి కాబట్టి. ఈసారి ఒకే ట్రిప్లో ఎక్కువగా వేసుకోవాలంటే బేకింగ్ తొందరగా అయిపోవాలంటే మాత్రం ప్లేట్కి ఇట్లా చుట్టూగా పెట్టుకోండి. నేనైతే ఫస్ట్ 5-5, 6-6 పెట్టాను, తర్వాత 8-8 పెట్టాను. ఈసారి అట్లా కాదు, బేకింగ్ లేట్ అవుతుంది కదా, మనకు స్టవ్ పైన చాలా స్లోగా అవుతుంది అనుకునే వాళ్ళకి ఇట్లా ఈజీ పద్ధతిలో ఉండడానికి నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా ఎందుకంటే టైం ఎక్కువ పట్టేలాగుందని. బిస్కెట్లు ఎక్కువగా ఉన్నాయి, ఇట్లా బేకింగ్ చేసుకుంటుంటే ఒక రోజంతా సరిపోతుంది కాబట్టి కొంచెం ఇట్లా చుట్టూ పెట్టేస్తే మనకు టైం సేవ్ అవుతుంది, బేకింగ్ కూడా తొందరగా అయిపోతుంది కాబట్టి అన్నీ ఒకే ట్రిప్లో అయ్యేటట్టు పెట్టేస్తున్నా. ఇప్పుడు అన్నీ సర్దేసిన చూసారా, ఇంతవరకు అయితే ఎవరు ఇట్లా బేక్ చేసి ఉండరు, నేనే ఫస్ట్ టైం బేక్ చేస్తున్నా. ఇట్లా 20 నిమిషాల పాటు బేక్ చేసుకుందాం. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 20 నిమిషాల్లోనే మధ్యలో ఒకసారి మూత తీసుకొని తిప్పుకొని బేక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని మధ్యలో ఒకసారి మూత తీసి రివర్స్ చేసుకోవాలని చెప్పాను కదా బిస్కెట్లు, అందుకోసమే మూత తీస్తున్నా. ఇవైతే కొంచెం దగ్గర దగ్గర పడిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా, ఎందుకంటే అన్ని దగ్గర దగ్గర గుబుగుబుగా పెట్టేసినాం కాబట్టి. అయినా కూడా పర్వాలేదు, వెనక సైడ్ అయితే కలర్ వచ్చేసింది మనకు. ఇట్లా రివర్స్ చేసుకుంటే సరిపోతుంది, కొద్దిగా నిదానంగా ఎందుకంటే ఇప్పుడు స్మూత్గా ఉంటుంది కాబట్టి, ఒక సైడే బేక్ అయి ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా తిప్పుకోవాలి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా కాలడం మాత్రం కామన్ కాబట్టి కొద్దిగా జాగ్రత్త. ఎక్స్పీరియన్స్ ఉన్నా కాలుతుంది లేకపోయినా కాలుతుంది, ఎందుకంటే కడాయికి తెలియదు కదా మనకి ఎక్స్పీరియన్స్ ఉందో లేదా, అందుకే కొంచెం నిదానంగా తిప్పుకోండి. నాకైతే చేయలే, ఆల్మోస్ట్ 3-4 సార్లు కాలింది. ఇక కాలాల్సిందేలే, ఇంత ఘోరంగా బిస్కెట్లు మరి ఇంత దారుణంగా ఎవరు బేక్ చేసి ఉంటారు కదా. చిన్నగా గరం గరం ఉన్నాయి ఇవి. స్పూన్లతోటి అట్లా ఇట్లా తిప్పుకుంటే అంత పర్ఫెక్ట్గా తిరగవు కాబట్టి నేను ఇట్లా అబ్బా కాలింది ఇట్లా రివర్స్ తిప్పుతానా. ఇట్లా అన్నీ అయితే రివర్స్ అయితే తిప్పేసినాం, 100% సక్సెస్. ఇప్పుడు మూత పెట్టుకొని మొత్తం బేక్ చేసుకుందాం. టోటల్గా అయితే 20 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది మనము. మొత్తం 20 నిమిషాలు బేక్ చేసుకున్న తర్వాత మూత తీస్తున్నా. ఆహా సూపర్ రెడీ అయినాయి, పర్ఫెక్ట్గా అయితే రెడీ అయినాయి. కొద్దిగా చల్లారిన తర్వాత మరింత కలర్ వస్తాయి. ఇప్పుడైతే వేడివేడిగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా మెత్తగా కనిపిస్తాయి. ఆరిన తర్వాత మాత్రం చూడండి ఇవి ఎంత గట్టిగా ఉన్నాయో. మనకు బిస్కెట్లు మార్కెట్లో ఎట్లా దొరుకుతాయో అదేవిధంగా రెడీ అవుతాయి అన్నమాట. ఇవన్నీ తీసి ఇందులో వేస్తున్నా. ముందు నేను స్టవ్ ఆఫ్ చేయలే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. మనము ప్రతిసారి గిన్నె తీయడము, ప్లేట్ మార్చుకోవడము, బిస్కెట్ల ప్లేట్ అంటే అది చాలా కష్టమవుతుంది కాబట్టి ఇది ఈజీ వే కదా. బిస్కెట్లు తీసేయడం, రెడీ చేసుకున్న బిస్కెట్లు అందులో వేసేయడం, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. నాకైతే 2-3 చోట్ల చేయి గాలింది, చేయి గాలినా పర్వాలేదు, పని జరిగితే చాలు. మనం అనుకున్నది పని జరిగితే చాలు. టేస్టీ టేస్టీగా తయారు చేసుకున్న ఉస్మానియా బిస్కెట్లు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం ది బెస్ట్గా ఉంటుంది అన్నమాట. టేస్ట్ మాత్రం ది బెస్ట్గా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి, గుల్లగుల్లగా ఉన్నాయి కదా, తింటే కూడా అంతే క్రిస్పీగా ఉంటాయి. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన ఉస్మానియా బిస్కెట్లు ఓవెన్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు.